టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? శరీరవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. చిన్న ఐస్ ముక్కను ఓ 10 సెకండ్లు పట్టుకుందామంటేనే కాని పని. అలాంటిది బాత్ టబ్ నిండా ఐస్ ముక్కలు వేసి అందులో కూర్చోవాలంటే ఒక్కసారి ఊహించుకోండి, అమ్మ బాబోయ్ అలా ఎలా కూర్చుంటారు? బాడీ గడ్డకట్టుకుపోతుంది అని అంటారా? కానీ సెలబ్రిటీలు మాత్రం ఆ పని చేస్తున్నారు. ఏదో సరదాకి కాదు, దీన్ని ఐస్ బాత్ అంటారు. తాజాగా సమంత కూడా సేమ్ ఇదే చేశారు. అసలు ఐస్ బాత్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? ఐస్ బాత్ అంటే మన భారతదేశంలో ఎక్కువ మందికి తెలియనప్పటికీ విదేశాల్లో మాత్రం ఇది చాలా కామన్. చలికాలంలో చన్నీళ్ళ స్నానానికే భయపడిపోతాం, కానీ ఇతర దేశాల్లో అయితే ఐస్ క్యూబ్స్ వేసుకుని మరీ స్నానం చేస్తారు. చాలా మంది సెలబ్రిటీలు, అథ్లెట్లు, ఫిట్నెస్ ఫ్రీక్లు ఫాలో అవుతారు ఈ ఐస్ బాత్ ని, ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఐస్ బాత్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. స్ట్రెస్ నుంచి కోలుకోవటానికి ఐస్ బాత్ చేస్తారు. శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి. హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు మజిల్ రికవరీ అయ్యేందుకు ఐస్ బాత్ చేస్తారు. ఈ ఐస్ గడ్డల వల్ల ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి. అంతేకాదు, కండరాలకు ఆక్సిజన్, పోషకాలు కూడా అందుతుంది. అలాగే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పైగా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ ఐస్ బాత్ మీ శరీరాన్ని శాంతపరచడం వల్ల మానసిక ఆరోగ్యం, నిద్రను మెరుగుపరుస్తుంది. హైపర్ థెర్మియా నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ బాత్ సహాయపడుతుంది. ముఖ్యంగా భారీ వర్కౌట్స్ సెషన్ తర్వాత ఒక రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే ఈ ఐస్ బాత్ ను చాలా మంది సెలబ్రిటీలు, ప్రొఫెషనల్లు, అథ్లెట్లు, ఫిట్నెస్ ఫ్రీక్లు మాత్రమే చేస్తుంటారు. చూసినంత ఈజీ కాదు ఐస్ బాత్, చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఐస్ బాత్ ఓ టార్చర్. ఈ ఐస్ బాత్ ను నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తారు. శరీరం టెంపరేచర్ ని బట్టి ఈ ఐస్ బాత్ చేస్తారు. 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ ఐస్ బాత్ ఉంటుంది. ఓ బాత్ టబ్ లో నిండా ఐస్ ముక్కలు వేసి అందులో నీళ్లు పోస్తారు. ఆ ఐస్ టబ్ లో కూర్చుంటారు లేదా రిలాక్స్ గా పడుకుంటారు. స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత కొద్దిసేపటికి అలవాటు అవుతుంది. కొద్దిసేపటికి శరీరం తట్టుకోలేకపోతుంది. అలా ఐస్ బాత్ ఓ టార్చర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో ఉన్న ఈ ఐస్ బాత్ ఇప్పుడు ఎందుకు పాపులర్ అవుతుందంటే, తాజాగా సమంత ఐస్ బాత్ ఫోటోలను అభిమానులతో షేర్ చేశారు. ఐస్ ఉన్న ఓ టబ్ లో ఆమె కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేశారు. ఇది టార్చర్ టైమ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే సిటాడెల్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం ఇటీవల సమంత భారీ వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐస్ బాత్ కు సంబంధించిన ఫోటో షేర్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఐస్ ముక్కలను పట్టుకోవాలంటేనే వామ్మో అనుకుంటాం, కానీ అదే ఐస్ ముక్కల్లో 15 నిమిషాలు బాడీ అంతా కవర్ అయ్యేలాగా కూర్చోవాలంటే ఎంత కష్టం. కానీ చాలా మంది ఈ ఐస్ బాత్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఐస్ బాత్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.